హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి చాలా వరకు చాలా న్యూస్ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ చూస్తున్నాం, మళ్ళీ లాక్డౌన్ ఉంటుందా కరోనా కారణంగా. ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా మళ్ళీ పుంజుకుంటుంది. డిఫరెంట్ ఏరియాస్లలో చాలా ఎక్కువ శాతం కరోనా పాజిటివ్ కేసులు అనేది నమోదు కావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మళ్ళీ లాక్డౌన్ ఉంటుందా లేదా, నెక్స్ట్ రీసెంట్గా మన దేశ ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రులతో ఒక సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. సో ఆ సమావేశంలో డిస్కస్ చేసిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటన్నది ఈరోజు మన వీడియో. ఈ వీడియోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నరేష్ టూ లాక్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్రెడీ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంలో చాలా వరకు చాలామంది మన కరోనా కారణంగా లాక్డౌన్ పెట్టి చాలామంది ఇబ్బంది పడ్డారు. సో కరోనాతో పాటు లాక్డౌన్లో ఉన్న ఇంకా ప్రతి మనిషికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లైక్ సో ఎట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో అందరు సఫర్ కావాల్సి వచ్చింది. సో ఇదే టైంలో మళ్ళీ కరోనా అనేది మళ్ళీ ఎక్కువ శాతంలో కేసులు నమోదు కావడం వల్ల మళ్ళీ దానికి సంబంధించిన లాక్డౌన్ మళ్ళీ ప్రవేశపెడతారా లేకపోతే లాక్డౌన్ పెట్టే ఆలోచన ఉందా అన్నది అందరి మధ్యలో మెదులుతున్న ఒక పెద్ద సంకోచం అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు ఇది లాక్డౌన్ పెడితే చాలా వరకు కరోనాను కొంతవరకు మనకి నియంత్రించవచ్చు అన్నమాట వాస్తవం. కానీ దాంతోపాటు చాలామంది ఇంకా ఎకనామిక్ బ్యాక్వర్డ్స్ ఉన్న చాలా వరకు చాలామంది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎంతోమంది కరోనా కాలంగా ఎంతోమంది తమకున్నటువంటి జాబుల్ని కోల్పోవడం జరిగింది. సో ఇంకా ఈ విధంగా చూసుకున్నట్లయితే దీని మీద మనకి లాస్ట్ టైం జరిగిన కాన్ఫరెన్స్లో అయితే నరేంద్ర మోడీ గారితో మిగతా అందరు సీఎంలు చర్చించినప్పుడు వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనుకోవచ్చు. ఇప్పుడు దేశం ఇంతకుముందు పెట్టిన లాక్డౌన్ వల్లనే దేశం ఆర్థిక వ్యవస్థ చాలా దిగజారిపోయిందని చెప్పేసి చాలామంది ప్రజలు డిఫరెంట్ ఏరియాస్లో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు తమ వాదనలు వినిపించడం జరిగింది. సో దీని ప్రకారంగా నరేంద్ర మోడీ గారు అయితే ఫైనల్ డిసిషన్ అయితే చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఓవరాల్గా లాస్ట్ ఇయర్ ఉన్నట్టు లాక్డౌన్ ఉండటం అయితే ఎట్టి పరిస్థితుల్లో జరగదని చెప్పేసి 99% అయితే ఇది లాక్డౌన్కి అయితే అవకాశం ఉండదని చెప్పడం జరిగింది. కానీ అన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ అయితే రీఓపెన్ జరగడం జరిగింది. రీఓపెన్ అయిన తర్వాత ఆ స్కూల్స్లో చాలామంది పిల్లలకి కొన్ని ఏరియాస్లలో కరోనా పాజిటివ్ రావడం జరిగింది. ఒకరికి వస్తే అది కరోనా గురించి అందరికీ తెలుసు, ఒకరికి వస్తే దాదాపుగా అది అందరికీ పాకిపోతుంది. సో అలా చాలా వరకు కొన్ని స్కూల్స్లలో అయితే టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్కి స్కూల్ పిల్లలకి స్టూడెంట్స్కి చాలామందికి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. సో అట్లా పాజిటివ్ వస్తుందని చెప్పేసి అన్ని స్కూల్స్ అయితే పనిచేయడం కుదరదని, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడే రెక్టిఫై చేయాలని, ఎక్కడైతే ఏ ఏరియాస్లలో అయితే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు మనకి ఇప్పుడు ప్రజెంట్గా ఎక్కడైతే ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయో అక్కడ వరకే లాక్డౌన్ విధించాలని ఆ ఏరియాకి సంబంధించి ఆ చీఫ్ మినిస్టర్ డిసైడ్ చేసినట్టుగా, అంతే జనతా కర్ఫ్యూ లేకపోతే నైట్లో చేసే కర్ఫ్యూ 24 hours 12 hours అన్నది ఏ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి సీఎంలకి వాళ్ళకి అధికారాలు ఇవ్వడం అయితే జరిగింది. మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి కరోనా కట్టడిని మీ ద్వారానే సెట్ చేసుకోవాలని చెప్పేసి కేంద్రం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా చాలా వరకు ఇట్లా కొంతమంది స్కూల్ పిల్లలు అయితే భయపడడం జరుగుతుంది, పేరెంట్స్ కూడా భయపడడం జరుగుతుంది. స్కూల్కి వెళ్తే మరి కరోనా పాజిటివ్ ఇట్లా కరోనా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని, సో అందుకనే అన్ని స్కూల్స్ అయితే స్ట్రిక్ట్ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్లో కరోనాకు సంబంధించిన గైడ్లైన్స్ అయితే 100% ఫాలో కావాలి. ఒకవేళ అది అమలు చేయకపోతే దాని మీద స్కూల్లో ఉన్నటువంటి సిబ్బంది మీద యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో అందుకనే ఎవరు పేరెంట్స్ అయితే భయపడిన అవసరం లేదు. కంపల్సరీగా మన ఇప్పుడు రెగ్యులర్గా కంప్లీట్గా లాక్డౌన్ ఉన్నప్పుడు, నెక్స్ట్ మనం బయటకు వెళ్తే ఇంతకుముందు కరోనా ఫుల్ వేవ్ ఉన్నప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకున్నామో ఇప్పుడు అలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండదు. మనకి నెక్స్ట్ పిల్లల దగ్గరికి పేరెంట్స్ తీసుకోవడం వల్ల పిల్లల దగ్గరికి ఇబ్బంది ఉండదు. పిల్లలకి ఎలా కొంతమంది తెలియకపోతే పేరెంట్స్ అనేది కంపల్సరీగా గైడ్ చేయాలి. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ని మనం గైడ్ చేసుకుంటే, ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు గైడ్ చేసుకుంటే సో అది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం ఈజీ అవుతుంది. సో ఇలా చెప్పడం జరిగింది. దీంతోపాటు ఇంకా కొన్ని న్యూస్ అయితే రావడం జరుగుతుంది. కరోనా విజృంభిస్తున్న సమయంలో మీకున్న ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే ఇన్ని పేపర్స్ ఉన్నాయి కదా ఇంకొంచెం ఆఫ్ చేస్తారన్నట్లే, అవన్నీ పుకార్లు అని చెప్పొచ్చు, అవన్నీ ఫేక్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మనకి జరగాల్సిన ఎగ్జామ్స్ అన్నీ అయితే కంప్లీట్గా జరుగుతాయని చెప్పేసి
అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో అందుకనే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీరైతే కంపల్సరిగా అది మీకున్న ఎగ్జామ్స్కి అయితే మీకు ఉంటాయని చెప్పేసి ప్రిపేర్ కానీ 99% అయితే క్యాన్సిల్ అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో అందుకనే ఈ విద్యా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే అన్నీ కంపల్సరిగా యాజ్ యూజువల్గా రన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉన్న వాళ్ళు గడుక మీరు చూసినట్లయితే కొన్ని కోవిడ్ 19 రూల్స్ పాటిస్తూ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గడుక రన్ చేయడం జరుగుతుంది. సో అందుకనే మన రాష్ట్రాలలో తెలంగాణ అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో అయినా కానీ ఎటువంటి ఎగ్జామ్స్ అయినా క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదని చెప్పేసి ముఖ్యమంత్రులు అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ మినిస్టర్స్ అయితే చెప్పడం జరిగింది. సో అందుకనే ఎవరైనా కానీ ఇంకా మనకి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయి అనే ఆలోచన అయితే పెట్టుకోవద్దు. నెక్స్ట్ ఇంకా చిన్నపిల్లలకైతే పేరెంట్స్ అయితే మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. సో వాళ్ళకి ఇంకా కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఒక యాప్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ యాప్ ద్వారాగా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ అయితే చాలా అన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. సో కొంతమంది అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడుతున్నారు. ఒకవేళ ఎవరైనా భయపడినట్టయితే మీరు ఒకసారి కౌన్సిలింగ్ తీసుకునైనా కానీ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి తీసుకోవాలి 100%. ఎందుకంటే ఒక 2-3 వ్యాక్సిన్స్ మనకి ప్రవేశపెట్టడం జరిగింది అన్ని రాష్ట్రాలలో. సో అందుకనే మనకి ఒకవేళ కొంతమందికి ఏంటంటే వాళ్ళు చేసే చిన్న చిన్న కంపెనీ ద్వారా ఆపర్చునిటీ రావచ్చు, వ్యాక్సినేషన్ తీసుకునే ఆపర్చునిటీ రావచ్చు, కానీ చాలామంది యూజ్ చేసుకోవట్లేదు. మీరు 1-10 సార్లు ఆలోచించి కంపల్సరీ యూజ్ చేసుకోండి. ఎందుకంటే నార్మల్గా ఒక వ్యక్తి ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవడం కొంచెం కష్టం. సో మీరైతే ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో మీకు ఒకవేళ ఆపర్చునిటీ వస్తే వదులుకోవద్దు. నెక్స్ట్ కొన్ని ఏరియాస్లలో మనం కొన్ని టెస్టులకు వెళ్ళినప్పుడు ర్యాపిడ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అవి కూడా చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. ఎవరు అవాయిడ్ చేయొద్దు. సో ఇప్పుడు మనకి కరోనా టెస్ట్ చేయాలంటే బ్లడ్ అట్లా ఇంజెక్షన్ ఇచ్చి బ్లడ్ తీయడం అలా ఏం లేదు కాబట్టి జస్ట్ వాళ్ళు నోస్ ద్వారా కానీ మౌత్ ద్వారా కానీ చేయడం జరుగుతుంది. ఎక్కువ శాతం అయితే ర్యాపిడ్ టెస్ట్ అయితే నోస్ ద్వారానే చేస్తున్నారు. సో అది చాలా సింపుల్, 1 మినిట్ 2 మినిట్ వర్క్ కాబట్టి ఎవరు అవాయిడ్ చేయొద్దు. ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఇప్పుడు మనకి బిలో 5 ఇయర్స్ అయినా కానీ పిల్లలకి టీకాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ టీకాలకి వెళ్ళి ఇచ్చినప్పుడు మనకు దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లోనూ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళైతే ర్యాపిడ్ టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చాలామంది పేరెంట్స్ అది అవాయిడ్ చేస్తున్నారు. ఎవరు అవాయిడ్ చేయొద్దు. సో అది చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ మనకు తెలియకుండా కరోనా ఏమైనా మనలో ఉన్నా కానీ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది మనకి వితిన్ ఒక 15-20 మినిట్స్లో తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిస్టిక్లలో ఈ ర్యాపిడ్ టెస్ట్లు అయితే చేయడం జరుగుతుంది. అది మ్యాక్సిమం అందరు చేయించుకోండి. అంటే చిల్డ్రన్ ఎవరినైతే పిల్లల్ని తీసుకెళ్తారో వాళ్ళ పేరెంట్స్కి అయితే చేయడం జరుగుతుంది. అలా చేసినప్పుడు ఎవరు అవాయిడ్ చేయొద్దు. అవాయిడ్ చేయకుండా కంపల్సరీ చేసుకోవడం వల్ల మనకి దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా చాలామంది వ్యాక్సినేషన్ మీదనే ఇంకా కొంచెమంది ఎడ్యుకేటెడ్ పర్సన్గా చాలామంది భయపడుతున్నారు. సో అలా ఎవరో భయపడొద్దు. మీకున్న సోర్సులలో మీకు దగ్గరలో ఉన్న వారి నుంచి కొంచెం గైడెన్స్ తీసుకొని ఇంకా ఎవరికైనా ఏమైనా విషయాలు తెలియకపోతే తెలుసుకొని కంపల్సరీ వ్యాక్సినేషన్ తీసుకోండి. వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే కొన్ని ఏరియాస్లలో మహారాష్ట్ర, బెంగళూరు, ఢిల్లీ ఈ కొన్ని ఏరియాస్లలో కొంచెం కరోనా వ్యాప్తి అనేది శరవేగంగా పెరిగిపోతుంది. కాబట్టి ఆ ఏరియాలలో రెడ్ జోన్లుగా ప్రకటించి సో ఆ ఏరియాకి సంబంధించిన లాక్డౌన్లు అనేది వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. అలానే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనైనా కానీ ఏ జిల్లాలో అయితే ఏ డిస్టిక్లో అయితే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతాయో ఆ జిల్లాలోనే ఆ ఏరియాలోనే కంటోన్మెంట్ జోన్గా ప్రకటించడం జరుగుతుంది. అంతేగాని ఓవరాల్గా లాక్డౌన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదని చెప్పేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇంకా మనం రెగ్యులర్గా చాలామందికి ఇప్పుడు కరోనా అంటే రెగ్యులర్గా ఒక వన్ ఇయర్ ప్లస్ రోజుల నుంచి రెగ్యులర్గా కరోనా వింటున్నారు. కాబట్టి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో మనం ఇంతకుముందు కరోనా ఫుల్ వేవ్లు ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో ఇప్పుడు ఇక్కడికి అదే జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒక చిన్న సర్వేలో తేలింది ఏంటంటే ఒక 3-4 మంత్స్ బ్యాక్ మెడికల్ షాప్స్లలో శానిటైజర్స్, నెక్స్ట్ మనకి ఫేస్ మాస్కులు, మాస్క్ ఉంది కదా, ఆ మాస్కులు చూసినట్లయితే ఇంతకుముందున్న 3 మంత్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడైతే సేల్స్ చాలా వరకు 70% సేల్స్ పడిపోయినాయి అని చెప్పేసి వాళ్ళైతే ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. అట్లా ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. కంపల్సరిగా మనం మాస్క్ ధరించాలి. బయటకు వెళ్ళేటప్పుడు హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవాలా. మన జాగ్రత్తలు మనం ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి మనకి
కోవిడ్ అనేది అటాక్ కావడం జరుగుతుంది. అలా అటాక్ అయినా కానీ ఎవరు భయపడొద్దు. సో దానికి సంబంధించిన కొంచెం ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి, సో అందుకని దీనికి అందరికీ మెయిన్ ఏంటంటే వ్యాక్సినేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వ్యాక్సినేషన్ తీసుకున్నారో దాంట్లో ఉన్న డోస్, కొంతమంది అయితే ఫస్ట్ టైం తీసుకొని దాన్ని అవాయిడ్ చేస్తున్నారు. అలా కాకుండా దాని మీద ఉన్నటువంటి వ్యాక్సినేషన్ ఎన్నిసార్లు 2 times or 3 times అనేది మనకు ముందే చెప్పడం జరుగుతుంది. ఆ కోర్స్ అనేది కంప్లీట్గా కంపల్సరీ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా తెలంగాణలో అయితే ఇప్పటివరకు అయితే కొన్ని ఏరియాస్లలో అయితే కరోనా అయితే చాలా శరవేగంగా పెరిగిపోతుందని చెప్పొచ్చు. కొన్ని స్కూల్స్లలో ఉన్న స్టూడెంట్స్కి 20 to 30 members, 40 members ఒకటేసారి అటాక్ కావడం జరిగింది. సో అలా చాలా వరకు స్కూల్స్లలో చేయడం జరుగుతుంది. అందుకని ఎవరైతే పిల్లలు స్కూల్ పంపిస్తున్నారో వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు కంపల్సరీగా పేరెంట్స్ అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మీకు తెలుసు. వాళ్ళు వెళ్ళే ముందు మీరు ఏమి జాగ్రత్తలు తీసుకున్నా తెలుసు. ప్రతి పిల్లలకి మీరు గైడ్ చేయండి, క్లాస్ రూమ్లో ఎలా ఉండాలి ఏంటన్న దగ్గరగా గైడ్ చేయండి. ఇంకా ఇలా మనకి ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మన సేఫ్టీ తీసుకుంటే కంపల్సరీగా కరోనాని మనం మ్యాక్సిమం వీలైనంత ఎక్కువగా అరికట్టవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా చాలామంది స్టూడెంట్స్ అయితే మాకు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతాయనే ఒక భ్రమలో ఉన్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో కాదు, కంపల్సరీ. ఎందుకంటే లాస్ట్ ఇయరే మీకు చాలా వరకు ఒక అకాడమిక్ ఇయరే క్యాన్సల్ వేస్ట్ కావడం జరిగింది. సో అందుకని ఈసారి అయితే కంపల్సరీగా అన్ని ఎగ్జామ్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలనే చూస్తున్నాయి అన్ని గవర్నమెంట్స్. సో అందుకనే మనకైతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ అయినా కానీ తెలంగాణలోనే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యేది ఛాన్సెస్ అయితే 0% అని చెప్పొచ్చు. అందుకనే మీరు ఎవరైనా స్టూడెంట్స్ ఏదైనా భ్రమలో ఉన్నా కానీ కంపల్సరీ ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చి మీకు ఉన్నటువంటి ఎగ్జామ్స్కి కంపల్సరీగా మంచిగా ప్రిపేర్ కాండి. నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించిన ఇంకా కరోనా, ఇప్పుడు చాలామంది వీడియోస్ చూస్తారు దీనికి సంబంధించిన కరోనా జాగ్రత్తలు ఇంకా ఎలా తీసుకోవాలి, ఎలా ఫాలో అయితే మనల్ని కోవిడ్ని అరికట్టవచ్చు అన్నది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా మీ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్స్ ఏమున్నా కానీ కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నరేష్ ట్రూ లాగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకన్ ప్రెస్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.